దీన్ని ఒక రకంగా చెప్పుకోవాలంటే చెమట వాడాలని అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి కంపెనీ డైరెక్టర్లు కానీ లేదా కంపెనీలో పనిచేసేటువంటి సిబ్బంది కానీ ఈ కంపెనీ మనం ప్రారంభించడానికి వాళ్ళు పడినటువంటి కష్టం, అంటే ఈ కంపెనీని స్థితికి తీసుకురావడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం కానీ వాళ్ళు చేసినటువంటి కష్టానికి కానీ గుర్తించి ఇచ్చేటటువంటి వాటాలని స్వెట్ వాటాలని, అంటే గతంలో కంపెనీకి చేసినటువంటి సేవలు సిబ్బంది కానీ ఉద్యోగులు కానీ లేదా డైరెక్టర్లు కానీ, అలాగే తర్వాత రాబోయే కాలంలో వాళ్ళ కంపెనీకి చేసేటటువంటి సేవలకు కానీ గుర్తించి మనం కంపెనీకి ఇచ్చేటటువంటి వాటాలని స్వెట్ వాటాలని అనడం జరుగుతుంది. అంటే వాళ్ళు చేసినటువంటి లేదా చేయబోయేటటువంటి కంపెనీకి చేసినటువంటి ముందుగా చేసినటువంటి సేవలు కానీ లేదా చేయబోయేటటువంటి సేవలు కానీ గుర్తింపు ఇచ్చేటటువంటి వాటాలని ఏమని పిలుస్తాం మనం, స్వెట్ వాటాలని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇది కూడా వాటాల జారీ ప్రక్రియలో భాగంగానే వస్తుంది, కానీ ఇది కేవలం కంపెనీ డైరెక్టర్లు లేదా సిబ్బందికి వాళ్ళు చేసినటువంటి సేవలు కానీ లేదా రాబోయే తరంలో ఆ సంస్థకు వాళ్ళు అందించబోయేటటువంటి సేవలు కానీ గుర్తించి మనం ఇచ్చేటటువంటి వాటాలు ఏమని పిలుస్తాం, స్వెట్ వాటాలని చెప్పి పిలవడం జరుగుతుంది. తర్వాత హక్కుల వాటాలు అంటే రైట్స్ షేర్స్ అంటాం. అంటే కంపెనీ ఒకసారి వాటాలు జారీ చేసిన తర్వాత మళ్ళీ అదనపు మూలధనాన్ని కనుక సేకరించాలనుకున్నప్పుడు మన వాటాలు ఎప్పుడు ఎవరికి జారీ చేస్తాం, ప్రజలకు జారీ చేస్తాం, పబ్లిక్ కంపెనీలకి. అయితే ఇక్కడ హక్కుల వాటాలంటే ఇందులో కంపెనీలో ఉండేటువంటి సిబ్బందికి లేదా డైరెక్టర్లకి హక్కుల వాటాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం అదనపు మూలధనాన్ని జారీ చేయాలనుకున్నప్పుడు ప్రజలకు వాటాలు జారీ చేయడానికంటే ముందు సంస్థలో ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాటాదారులు, మన వాటాలు జారీ చేసినప్పుడు ముందు వాటాలు అనుకున్నప్పుడు వాళ్ళందరూ సంస్థలు ఏమవుతారు, వాటాదారులు అవుతారు. ఈ వాటాదారులకి పబ్లిక్ కంటే ముందు మనం అదనపు మూలధనాన్ని సేకరించాలనుకున్నప్పుడు వాటాలు కనుక జారీ చేసినప్పుడు ఆల్రెడీ సంస్థలో వాటాలు కలిగి ఉన్నటువంటి వాటాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదే నిష్పత్తిలో కొత్త వాటాలు కొనుగోలు చేయడం కోసం వాళ్ళకి ముందస్తుగా హక్కు ఇవ్వడం జరుగుతుంది. అంటే బయట ప్రజలతో పోల్చుకున్నట్లయితే మనం వాటాలు జారీ చేసామనుకోండి అందరూ కొన్నారు, కానీ పబ్లిక్ ప్రజల కంటే ముందు కంపెనీలో ఉన్నటువంటి వాటాదారులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హిస్ షేర్ హోల్డర్స్ అంటే వాళ్ళని ఆల్రెడీ వాటాలు కలుగుకున్నటువంటి వాటాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుగా మనం జారీ చేసినటువంటి వాటాలు కొనుగోలు చేసి అప్పించినట్లయితే దాన్ని హక్కుల వాటాలని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇందులో వాళ్ళకి పాత నిష్పత్తిలో ఉన్నటువంటి వాటాల నిష్పత్తి ప్రకారమే కొత్త వాటాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆ హక్కును వినియోగించకపోయినట్లయితే అందులో పనిచేసేటటువంటి సిబ్బంది అదే అందులో వాటాలు కలుగుకున్నటువంటి వాటాదారులు హక్కును ఉపయోగించవచ్చు, లేదా వీళ్ళెవరో కొనుగోలు చేయడానికి రాకపోయినట్లయితే మిగిలినటువంటి సాధారణమైనటువంటి ప్రజలకి ఆ వాటాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఇస్తాయి. అంటే మనం అదన మూలాన్ని జారీ చేసినప్పుడు ఆల్రెడీ సంస్థలో వాటాలు ఎవరైతే కలిగి ఉన్నారో ఆ వాటాదారులకి మనం ఈ కొత్తగా జారీ చేసినటువంటి వాటాలు అదన మూలం కోసం జారీ చేసినటువంటి వాటాలు కొనుగోలు ముందుగా కొనుగోలు చేసి అమ్మకేస్తాం, అంటే మిగిలినటువంటి సాధారణమైనటువంటి ప్రజల కంటే ముందుగా. కాబట్టి వాళ్ళకి ప్రథమంగా మిగిలినటువంటి ప్రజల పబ్లిక్ తోటి పోల్చుకున్నట్లయితే ఆ వాటాలు ముందుగా వాళ్ళు కొనుగోలు చేసి అనుకుంటుంది, కాబట్టి వాటిని ఏమని పిలవడం జరుగుతుంది, మన హక్కుల వాటాలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ బోనస్ షేర్స్ చూడండి. మనం వాటాదారులు వాటాల్లో పెట్టుబడి ఎందుకు పెడతారనుకున్నాం, వాళ్ళకి పెట్టినటువంటి పెట్టుబడి మీద ప్రతిఫలాన్ని ఆశించి దాన్ని డివిడెండ్ అంటాం. అంటే కంపెనీ వాటాల్లో ప్రజలు పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళ వాటా విలువను బట్టి ఆ కంపెనీ సంపాదించినటువంటి లాభాలు వాటాదారులకి కంపెనీ లాభాలను పంచిపెట్టడం జరుగుతుంది, అలా పంచిపెట్టేదాన్ని డివిడెండ్ అంటాం. కాబట్టి ఎవరైనా సరే మనం పెట్టినటువంటి పెట్టుబడికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆశించడం అనేటువంటిది సహజం, ప్రతిఫలం లేకుండా మనం పెట్టుబడి పెట్టాం. కాబట్టి కంపెనీ వాటాల్లో పెట్టుబడి పెట్టామంటే అటువంటి వాటాల మీద వచ్చేటటువంటి ప్రతిఫలాన్ని డివిడెండ్ అంటాం. ఇప్పుడు ఈ డివిడెండ్ నగదు రూపంలోనూ పంచుతాడు లేదా మూలధన బోనస్ కింద కూడా ఇవ్వడం జరుగుతుంది. నగదు అంటే ఏంటి, కంపెనీ సంపాదించినటువంటి లాభాన్ని లాభంలో బాగానే వాటాదారులకు వాళ్ళ ఎన్ని వాటాలు అయితే కలిగి ఉన్నారో ఎంత వాటా మూలధనం అయితే ఉందో వాళ్ళ వాటా మూలధన విలువను బట్టి వాళ్ళకి డివిడెండ్ ఇవ్వడం, ప్రతిఫలాన్ని ఇవ్వడం.
దాన్ని నగద రూపంలో ఇవ్వడం, పూర్తిగా నగదు ఇచ్చేస్తారు వాళ్ళకి డివిడెండ్ కింద. దాన్ని ఏమంటాం, నగద బోనస్ అంటాం. అలా కాకుండా మూలధన బోనస్ అంటాం. మూలధన బోనస్ అంటే డివిడెండ్ని నగదు రూపంలో ఇవ్వకుండా పూర్తిగా కొత్త వాటాలు ఇస్తాం. అంటే ఆల్రెడీ మన సంస్థలో ఎవరైతే వాటాదారులు ఉన్నారో వాళ్ళకి డివిడెండ్ నగదు రూపంలో ఇవ్వకుండా ఏ రూపంలో ఇవ్వడం జరుగుతుంది, ఇక్కడ పూర్తిగా ఉచితంగా కొత్త వాటాలు ఇస్తాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి రెండు వాటాలు కలిగి ఉన్నటువంటి ఒక వాటాదారుడు మన సంస్థలో ఉన్నాడు అనుకోండి, నగదు రూపంలో బోనస్ ఇవ్వడానికి బదులుగా బోనస్ని డివిడెండ్ రూపం అది మూలధన బోనస్ కింద ప్రకటించాలనుకున్నప్పుడు ఆ రెండు వాటాలు కలిగి ఉన్నటువంటి ఒక వాటాదారుడికి ఇంకొక వాటాను పూర్తి ఉచితంగా ఇస్తాం. అంటే 2:1 రేషియో. అంటే ఉదాహరణకు వాటా విలువ 10 రూపాయలు, 10 రూపాయల వాటాలు కలిగి ఉన్నటువంటి ఒక వాటాదారుడికి రెండు వాటాలు ఉన్నాయి. ఇతనికి మనం బోనస్ వాటాలు ఇవ్వాలనుకున్నప్పుడు ప్రతి రెండు వాటాలకి ఒక బోనస్ వాటా ఇస్తే అది 2:1 అవుతుంది. రెండు వాటాలు ఉన్నాయి మన సంస్థలో, కొత్త బోనస్ వాటా ఒకటి ఇస్తున్నాం. అంటే అతని వాటాల సంఖ్య ఎంత అవుతుంది, ఇప్పుడు 3 వాటాలు అవుతుంది. రెండు వాటాలు కలిగి ఉన్నటువంటి ఒక వాటాదారుడికి పూర్తి ఉచితంగా అతని దగ్గర నుంచి మనం ఎటువంటి నగదు తీసుకోకుండానే నగదు రూపంలో బోనస్ ఇవ్వడానికి బదులుగా అతను సంస్థకు ఎటువంటి ప్రతిఫలం చెల్లించక్కర్లేకుండా పూర్తి ఉచితంగా ఇచ్చేటటువంటి వాటాలని బోనస్ వాటాలు అంటాం. అంటే నగదు నిల్వలు మన దగ్గర ఉండిపోతాయి, సంస్థ సంపాదించినటువంటి నగదు డివిడెండ్ రూపంలో వాటాదారుడికి చెల్లించకుండానే వాటాదారుడికి ప్రయోజనం కలుగుతుంది. అంటే అతనికి ఉచితంగా ఇంకొక వాటాను ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉదాహరణకు రెండు వాటాలు కలిగి ఉన్నటువంటి ఒక వాటాదారుడికి నగదు బోనస్ బదులుగా మూలధన బోనస్ ఇచ్చినట్లయితే అతనికి ఇంకో వాట యాడ్ అవుతుంది. కాబట్టి అతని మొత్తం వాటల సంఖ్య ఎంత అవుతుంది, 3 వాటాలు అవుతుంది. అంటే అతని వాటల సంఖ్య పెరిగింది, మన దగ్గర నుంచి నగదు నిల్వల్లో ఏమాత్రం తరుగుదల లేకుండా. అంటే చదువు మూలధనం మీద ప్రభావితం చేయించుకుంటున్నప్పుడు నగదు బోనస్ బదులుగా మనం ఏమి ఇవ్వడం జరుగుతుంది, మూలధన బోనస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది బహుమతి వాటాలు అంటాం. బహుమతి వాటాలు అంటే బోనస్ నగదు రూపంలో మన దగ్గర ఉన్నటువంటి వాటాదారులకు ఇవ్వకుండా పూర్తి ఉచితంగా అతనికి కొత్తగా ఉచితంగా వాటాలు ఇచ్చినట్లయితే అటువంటి దాన్ని మనం బోనస్ వాటాలు అంటాం జరుగుతుంది. అంటే బోనస్ని మూలధనీకరించడం అంటాం. అంటే కంపెనీ సంస్థ దగ్గర ఉన్నటువంటి నగదు నిల్వలో మార్పు రాకుండానే ఆ లాభాన్ని మూలధనీకరించడం. అంటే లాభాలు బయటికి వాటాదారులకు పంచకుండా ఎక్కడ ఉండిపోతుంది, ఇక్కడ కంపెనీ దగ్గర ఉండిపోతుంది. దాన్ని మూలధనీకరణ అంటాం. దాన్ని ఏం పిలుస్తాం మనం, మూలధనీకరణ. అంటే మూలధనీకరణలో భాగంగా పూర్తి ఉచితంగా వాటాదారుల దగ్గర నుంచి ఎటువంటి నగదు మొత్తాన్ని మనం స్వీకరించకుండానే పూర్తి ఉచితంగా ఇచ్చేటటువంటి వాటాలని బోనస్ వాటాలు అంటాం. ఇక్కడ బోనస్ వాటాలు ఇవ్వడం వల్ల వాటాల సంఖ్య పెరుగుతుంది. అదే సందర్భంలో మన దగ్గర నుంచి నగదు నిల్వలు తగ్గకుండా ఆ మన దగ్గర ఉన్నటువంటి ఆ లాభాలని మూలధనీకరణ చేయడం జరుగుతుంది. అటువంటి దాన్ని మనం ఏం పిలుస్తాం అంటే బోనస్ వాటాలు అంటాం. దీనిదే బహుమతి వాటాలు అంటాం. అంటే వాటాదారులకి మన దగ్గర సంస్థలో వాటాలు కలిగి ఉన్నటువంటి వాటాదారులకి బోనస్ని నగదు రూపంలో ప్రకటించడానికి బదులుగా పూర్తి ఉచితంగా నూతనమైనటువంటి వాటాలు వాళ్ళకి ఇచ్చినట్లయితే లేదా బహుమతి వాటాలు కనుక ఇచ్చినట్లయితే. ఇప్పుడు మనం నగదు ఏమైనా తీసుకుంటామని దగ్గర నుంచి బోనస్ వాటాలు ఇచ్చినప్పుడు తీసుకోవడం జరుగుతుంది. అటువంటి వాటాలు ఏమంటాం మనం, బోనస్ వాటాలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇంకా చివరిగా మనకి వాటాలు తిరిగి కొనుగోలు. అంటే ఈ మొత్తం సిలబస్ ఇది యూనిట్ 1 యూనిట్ 2 కవర్ అవుతుంది మనకి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ వచ్చేటప్పటికి వాటాలు తిరిగి కొనుగోలు. వాటాలు తిరిగి కొనుగోలు అంటే మనది కంపెనీ జారీ చేసినటువంటి వాటాలు ఎవరైతే ప్రజలు కొనుగోలు చేస్తున్నారో, అంటే వాటాలు ఎవరైతే కలుగుతున్నారో ప్రజలు వాళ్ళ దగ్గర నుంచి కంపెనీ తిరిగి కొనుక్కోవడం. కంపెనీ ఏం చేస్తుంది, తిరిగి కొనుగోలు చేయడం. దాన్ని వాటాలు తిరిగి కొనుగోలు అంటాం. అంటే కంపెనీ తన వాటాలను తానే కొనడం ద్వారా తన సంస్థలో తానే పెట్టుబడి పెట్టుకోవడం అని అర్థం. అటువంటి ప్రక్రియని మనం వాటాలు తిరిగి కొనుగోలు అంటాం. అంటే ప్రజలు ఎవరైతే కంపెనీ వాటాలను కలిగి ఉన్నారో బహిరంగ మార్కెట్లో వాళ్ళ వాటాలని కంపెనీ తిరిగి కొనుగోలు చేయడాన్ని వాటాలు తిరిగి కొనుగోలు అంటాం. ఈ తిరిగి కొనుగోలు కోసం కంపెనీ దగ్గర ఉన్నటువంటి రిజర్వులు కానీ లేదా వాటర్ ప్రీమియంలో ఉన్నటువంటి నిల్వలు కానీ వాడుకోవడం జరుగుతుంది. ఇది ఇలా చేయడం వల్ల, వాటాలు తిరిగి కొనుగోలు చేయడం వల్ల మనకి వాటాదారులకి సంస్థ మీద నమ్మకం ఏర్పడడం అనేటువంటిది ఒక అంశము. అలాగే వాటాదారులకి ప్రయోజనాన్ని కలిగించడం కోసం కూడా వాటాలు తిరిగి కొనుగోలు ప్రక్రియ అనేటువంటిది చేయడం జరుగుతుంది. అలాగే ఈ డివిడెండ్ మీద ట్యాక్స్ అనేటువంటిది
చెల్లించాలి. డివిడెండ్ వాటాదారులకు కంపెనీ ప్రకటించినప్పుడు ఈ డివిడెండ్ ట్యాక్స్ అనేటువంటిది ఉంటుంది. ఈ ట్యాక్స్ బెనిఫిట్ కనుక వాటాదారులకి కలిగించాలనుకున్నప్పుడు ఈ వాటాలను మనం బహిరంగ మార్కెట్లో తిరిగి కొనుగోలు చేయడం జరుగుతుంది. తిరిగి కొనుగోలు చేసినప్పుడు దీన్ని రెండు రకాలుగా మనం కొంటాం. ఒకటి టెండర్ల ద్వారా, టెండర్ అంటే బిడ్డింగ్, అంటే మా వాటా విలువకి వాటా విలువ ముఖ విలువ ఏదైతే ఉందో దాన్ని మనం ఎంతకైతే తిరిగి కొనుగోలు చేస్తామనేటువంటిది దాన్ని టెండర్ రూపంలో మనం ప్రజలకు తెలియజేస్తాం. ఆ రకంగా మనం వాటా తిరిగి కొనుగోలు చేస్తాం. లేదంటే రెండు, సెక్యూరిటీల మార్కెట్, బహిరంగ మార్కెట్లో ఆ వాటా విలువ ఏదైతే ఉందో ఆ విలువను బట్టి మన వాటాలకి ఆ ప్రజల నుంచి మన వాటాలు కనుక తిరిగి కొనుగోలు చేసినట్లయితే ప్రక్రియను ఏమైనా పిలవడం జరుగుతుంది, వాటాల తిరిగి కొనుగోలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇది మనకి స్థూలంగా యూనిట్ 1 యూనిట్ 2లో మనం నేర్చుకునేటువంటి సబ్జెక్టు ఇది.